గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోర్నపాడు గ్రామంలో గుట్కా ప్యాకెట్లు, మిషనరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2,50,000 విలువైన ముడి గుట్కా సరుకును స్వాధీనం చేసుకున్నారు. 6,00,000 విలువైన గుట్కా తయారీ మిషన్లకు స్వాధీనం చేసుకున్నారు. పత్తిపాడు, వట్టిచెరుకూరు పరిసర ప్రాంతాలలో ఈ గుట్కా విక్రయాలు ఎక్కువగా గురవుతున్నాయని పోలీసులు తెలిపారు. స్టార్, ఎంకే పేర్లతో ప్యాకెట్లు దొరికినట్లు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. వీటిని వాడితే అనారోగ్యం వస్తుందని తెలిపారు. నిందితులు గుండబలి ప్రసాద్, అయినంపూడి వెంకటేశ్వరుతో పాటు మరో వ్యక్తి ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు దాడులు చేసినట్లు తెలిపారు. ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా వచ్చేరుకూరు మండలం కొన్నపాడు గ్రామంలో ఈ యొక్క అక్రమంగా గుట్కాలు తయారు చేస్తున్నారని రాబడిన సమాచారం పైన గుంటూరు అర్బన్ ఎస్పీ గారు శ్రీ విజయరావు గారి ఆదేశాల మేరకు వచ్చేరుకూరు పోలీసులు, చెబురల్ సిఏ గారు, అదేవిధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఏ గారు, వారి ఎస్ఐలు అందరం కలిసి జాయింట్గా రైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క దారిలో కొన్నపాడు గ్రామంలో 2 ఇళ్లలో సుమారు 6,00,000 విలువ చేసే గుట్కాలు తయారు చేసే మిషనరీ, అదేవిధంగా ముడి సరుకు కూడా లభించింది. ప్రజెంట్లో ఈ ఇళ్ళ ఇంటి యజమానులు వారు పరారీలో ఉన్నారు. అదేవిధంగా ఈ గుట్కా తయారు చేసే వ్యక్తి కూడా పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టుకి పంపుతాము. ఈ విధంగా ఎవరైనా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుని కఠినమైన చర్యలు తీసుకోవాలి.